మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. సమర్పణను స్వీకరించు. ఆగు పార్థ, ఇంకా సూర్యాస్తమయం కాలేదు, అటు చూడు. సూర్యాస్తమయమే కానప్పుడు అర్జున అగ్ని ప్రవేశం చేయడానికి బదులు నువ్వు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకో. పార్థ, అటు చూడు సూర్యుడు, అడుగో అక్కడున్నాడు జయద్రథుడు నీ శత్రువు. వద్దు, రక్షించు యువరాజా, రక్షించు, రక్షించు, రక్షించు యువరాజా, రక్షించు. సూర్యాస్తమయమైనది, యుద్ధం సమాప్తం చేయండి. ఆ
ఫళ అర్జున, జరగదనుకున్న దాన్ని సుసాధ్యం చేశావు. ఇదంతా వసుదేవనందనుడి కృప వల్ల జరిగింది భీమసేన. కేశవ, నీ కృపా దృష్టి సదా నా మీద ఉండనివ్వు. అశ్రువులు నన్ను బలహీనుణ్ణి చేస్తున్నాయి, అందుకని నువ్వు అశ్రువులు చిందించకు. లేదు మహారాజా, ఎవరి నొసటను రోధించమని రాసుంటుందో వారు రోధించడం తప్ప ఇంకేం చేయగలరు. సింధు నరేంద్రుడు జయద్రథుడు నీకే కాదు నాకు కూడా అల్లుడే కదా. మన పుత్రిక సౌభాగ్యం పోయినందుకు నీకెంత బాధగా ఉందో నాకు అంతే బాధగా ఉంది. అయినా నేను నా అశ్రువుల్ని ఎంత ధైర్యంగా నిలుపుకుంటున్నాను. తమలోని అధైర్యానికి కారణం తమరు పురుషులు, కానీ నేను స్త్రీని, అందుకని నా హృదయాన్ని పాషాణంగా చేసుకోలేను మహారాజా. నా హృదయాన్ని పాషాణంగా చేసుకోలేను. నీవు నీ అశ్రువుల్ని ఆపుకోలేకపోతే నీ రోదన విని నా ధైర్యము పోతుంది, కన్నీళ్లు కట్టలు తెచ్చుకొని ప్రవహిస్తాయి. అందుకని శోకించాలనుకుంటే నీ మందిరానికి వెళ్ళి శోకించు. నాకు ఒంటరిగా రోధించాలని ఉంది, కానీ నాకు నా మందిరానికి వెళ్ళాలంటే భయంగా ఉన్నది. నీ మందిరానికి వెళ్ళడానికి భయం ఎందుకు? ఒకవేళ నా పుత్రిక దుస్సల నా మందిరానికి వస్తే ఆమెకు నా మోహాన్ని ఎలా చూపించగలను చెప్పండి మహారాజా. నేను ఆమెకు ఎలా నా మోహాన్ని చూపించగలను? నేను ఆమెను ఎలా ఓదార్చగలను? ఎవరు దుఃఖితులు కారో వారే కదా ఓదార్చగలరు. నా కోడళ్ళని చూసే సాహసం కూడా నాలో లేదు మహారాజా. కేవలం మన అల్లుడు జయద్రథుని వధ మాత్రమే జరగలేదు, ఇంతవరకు మన పుత్రులు ఎంతమంది వధించబడినారో మనకు తెలియదు. అవును గాంధారి, మనం ఎంతో తేలిగ్గా మన పుత్రుల్ని ఆహుతి చేసుకుంటున్నాం. మొన్నటి వరకు ఈ మందిరంలో మన నూరుగురు పుత్రులతో సహా మన కోడళ్ల సందడి కూడా వీణుల విందుగా ఉండేది, కానీ ఇప్పుడు ఈ మందిరంలో ఏ మూల చూసినా నిశ్శబ్దమే తాండవిస్తోంది మహారాజా. కేవలం నిశ్శబ్దమే తాండవిస్తోంది. మన ప్రియ పుత్రికకు లేదా ఏ కోడలికైనా ఎదురు పడాలంటే ధైర్యం చాలడం లేదు. నేనిప్పుడు ఈ సంఘటనతో భయకంపితురాలనయ్యాను మహారాజా. ఇప్పుడు ఈ సంఘటనతో భయకంపితురాలనయ్యాను, అందుకని కృప చూపి నాకు తమ మందిరంలో ఉండడానికి అనుమతినివ్వండి మహారాజా. దుస్సల అశ్రువులను తుడిచే శక్తి ఇప్పుడు నా చేతులకి లేదు మహారాజా, ఇప్పుడు నా చేతులకి లేదు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. దుస్సల, దుస్సల, నా ప్రియ సోదరి, నీ ఆగమనంతో హస్తినాపుర శోభ పెరిగిపోయినది. ఇప్పుడు చావు నీవు? ఇప్పుడే వస్తున్నాను.
చిందు నరేంద్ర కూడా నీ వెంట వచ్చనాడా? ఆ వచ్చారు. కానీ వారు మాతాపితలతో మాట్లాడుతున్నారు. కానీ నీవు నన్ను చూడడానికి వచ్చావు కదూ? ఆ ఏమిటి విశేషం? చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. ఆ నేను చాలా ఆనందంగా ఉన్నాను. అందుకే నీకు ఈ దీపి తీసుకొచ్చాను. దీప? ఇప్పుడు దీపి ఎందుకు తీసుకొచ్చావు? అన్నయ్య చెప్పమ్మా, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? దుస్సలా చెప్పమ్మా, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? నీవు మావయ్య కాబోతున్నావు. ఓ తీసుకోమ్మా, సుఖీ భవ. నా ప్రియ దుస్సలా, నువ్వు సదా సుఖంగా ఉండాలి. దుస్సలా నన్ను క్షమించు, దుస్సలా నన్ను క్షమించు. నా చేతికి నీవు రక్షాబంధనం కట్టినావు, కానీ నా చేతులు నీ సౌభాగ్యాన్ని రక్షించలేకపోయాయి. నా చేతులు నీ సౌభాగ్యాన్ని రక్షించలేకపోయాయి. నా చేతులు నీ సౌభాగ్యాన్ని రక్షించలేకపోయాయి, రక్షించలేకపోయాయి. అల్లుడు, నీ కళ్ళలో నీళ్ళ. అల్లుడు కన్నీళ్లు నిర్బలత్వానికి ఆనవాళ్ళు. నువ్వు నువ్వు బలవంతుడివి. నేను బలవంతుడని నీతో ఎవరు చెప్పారో అల్లుడు చెప్పు. ఎవరు చెప్పారో అల్లుడు? మామా, నేను బలవంతుణ్ణి కాను, బలవంతుణ్ణి కాను. నేను ఒక దుర్బలుడైన భ్రాతను. నా సోదరులనే నేను రక్షించుకోలేకపోయాను. నిజానికి నేను బలహీనుడను. నా సోదరి సౌభాగ్యాన్ని రక్షించలేకపోయాను. నేను నా పుత్రుణ్ణి కూడా రక్షించుకోలేకపోయిన తండ్రిని. అయినప్పటికీ నువ్వు నన్ను బలవంతుండంటున్నావా? మామా, మామా, నాకంటే దుర్బలుడు అభాగ్యుడు ఎవ్వడూ ఉండడు, ఎవ్వడూ ఉండడు. ఏవగింపుగా ఉన్నది నా మీద, నా బలం మీద ఏవగింపుగా ఉన్నది. అల్లుడు, ఎవరి దగ్గర ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు లాంటి అజేయులైన వీరులున్నారో అతన్ని దుర్బలుడనే సాహసం నేనే కాదు, ఏ ఒక్కరూ చేయలేరు. మామా, నీవు ఎవరినైతే అజేయులంటున్నావో వారంతా ఉండి కూడా నా బావయ్య అయిన జయద్రథుని వధని అర్జునుడు గావించినాడు కదా. ఈ నలుగురు ఉండి కూడా మన సైన్యమంతా సంహరించబడింది కదా. మామా, ఈ నలుగురిలో ఏ ఒక్కరైనా అర్జునుణ్ణి నిలువరించి ఉంటే జయద్రథుడికి బదులు అర్జునుడు యమలోకానికి వెళ్ళుంటేవాడు. కానీ అలా జరగలేదే, అలా జరగలేదు. ఈ నలుగురు యోధులు నా కోసం ఏమీ చేయలేకపోయారు. అర్జునుడు ప్రతి ఒక్కరిని పరాజితుల్ని చేసినాడు, ప్రతి ఒక్కరిని పరాజితుల్ని చేసినాడు. మామా, ఆ దినం జ్ఞాపకం ఉన్నదా? ఆ కృష్ణుడు శాంతి ప్రస్తావనతో హస్తినాపురం వచ్చినప్పుడు
జ్ఞాపకం ఉంది అల్లుడు. ఆనాడు నువ్వు ఎంతో ధైర్యంతో వ్యవహరించావు. ఆ శాంతి ప్రస్తావనని నువ్వు తిప్పికొట్టావు. మామా, ఆ ప్రస్తావనని నేను ఎవరి బలం చూసి తిప్పికొట్టానో గుర్తుందా? ఆ అంగరాజు కర్ణుడు అర్జునుని చేతిలో కాదు భీముని చేతిలో పరాజితుడైనాడు. భీముని చేతిలో. అవునల్లుడు, దాన్ని మనం దౌర్భాగ్యమనే చెప్పుకోవాలి. దౌర్భాగ్యం మామా, పాండవులతో జూతమాడిన సమయాన కూడా మన ప్రతి ఒక్క పాచిక మన ఇచ్ఛానుసారంగా మనకు పడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పాచిక తిరగబడుతోంది. కాలం మన శత్రువుగా మారింది. మనం ప్రతిదినం యుద్ధంలో పందాన్ని ఓడిపోతున్నా. అల్లుడు, నిరాశపడతావెందుకు? జ్ఞాపకం ఉంచుకో, అంతిమ విజయం నీదే అవుతుంది. మామా మామా, ఇంకనూ నీకు విశ్వాసం ఉన్నదా అంతిమ విజయం నాదే అవుతుందని? అవునల్లుడు, అంతిమ విజయం నీదే అవుతుంది. మొదట్లో నాకు ఆ విశ్వాసం ఉండేది, విజయం నన్నే వరిస్తుందని. కానీ ఇప్పుడు నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతోంది. అల్లుడు, ఒక్క విషయం గుర్తుంచుకో, యుద్ధం ఎప్పుడు విశ్వాసం మీదే జయించబడుతూ ఉంటుంది. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, అంతిమ విజయం నీదే అవుతుంది. మామా మామా, అంతిమ విజయం నాది అవుతుందో లేదో అది నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను అంతిమ యుద్ధం చేయదలుచుకున్నాను. అంతిమ యుద్ధం విజయమో విజయమో వీర స్వర్గమో స్వర్గమో అంతిమ యుద్ధమో? అవును మహారాజా, యువరాజు అంతిమ యుద్ధం గురించే మాట్లాడుతున్నారు. పిచ్చివాడైపోయాడు పిచ్చివాడు. తను వివేకంతో కాదు ఆవేశంతో మాట్లాడుతున్నాడు. మహారాజా, దుర్యోధనుడికి వివేకం ఎక్కడున్నది? అంటే అర్థం మహారాజా, దుర్యోధనుడు తన వివేకాన్ని పూర్తిగా శకుని వద్ద కుదవబెట్టినట్టున్నాడు. ఇంత సంహారం జరిగిన తర్వాత కూడా శకుని అంటున్నాడు అంతిమ విజయం దుర్యోధనునిదే అవుతుందని. తమ కళ్ళ ఎదుట తమ పరిస్థితి స్పష్టంగా గోచరిస్తున్నప్పుడు వివేకం ఉన్న మనుషులెవ్వరు ఇలాంటి సమయంలో ఇటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడరు. ఈ అంతిమ యుద్ధం ఏ పరిణామాలకు దారితీస్తుందో తెలియడం లేదు. అంతిమ యుద్ధమా? అవును భీమసేన, అంతిమ యుద్ధమే. అంటే అర్థం, ఒకవేళ యుద్ధంలో జయించినా లేక తన ప్రాణాల్ని ఆహుతిచ్చినా అంతవరకు నిద్రపోకూడదు, విశ్రమించకూడదు, తన కవచాన్ని విసర్జించకూడదు. నిరంతర యుద్ధాన్నే అంతిమ యుద్ధం అంటారు. దుర్యోధను అంతిమ యుద్ధం చేయని, మేము సిద్ధంగా ఉన్నాం. నా గద దుర్యోధన దుశ్శాసనుల రక్తంతో స్నానం చేయడానికి తహతహలాడుతున్నది. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే క్షణం సమీపిస్తున్నది. ఆ దురహంకార దుర్యోధనుని తొడలను నేను నా గదాఘాతంతో విరగొడతాను. ఆ అధర్మ దుశ్శాసనుని రొమ్ము చీల్చి వాని రుధిరంతో ద్రుపదరాజనందిని కుర్రలను ముడివేసి నేను నా రెండవ ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. చెయ్యమనండి దుర్యోధను అంతిమ యుద్ధం, చెయ్యమనండి. భీమసేన, నీ కోపానికి కొంచెం కళ్ళెంవి. నువ్వు శాంతం వహించు భీమసేన. శాంతంగా ఎలా ఉండగలను? కోపాన్ని ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకంటే మనం ఎదుర్కోబోయేది కేవలం దుర్యోధనుణ్ణి దుశ్శాసనుణ్ణే కాదు, గురువైన ద్రోణాచార్యుణ్ణి కూడా. నేటి యుద్ధంలో మనం విజయం సాధించామని జబ్బలు చరుచుకుంటుంటే
అది మనం చేసే పెద్ద పొరపాటు అవుతుంది. ఆ భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు, కానీ సేనాపతి ద్రోణాచార్యుడు ఉన్నాడుగా. కేశవ, గురువైన ద్రోణాచార్యుడు ఉన్నప్పటికీ అర్జునుడు జయద్రథుణ్ణి వధించాడు కదా. అందుకనే మనం ఇంకా జాగరూకతగా ఉండాలి. నీవు ఏం చెప్పాలనుకుంటున్నావు కేశవ? అదే, నేడు జరిగిన యుద్ధంలో కౌరవులకు పరాజయం కలగలేదు. పరాజయం కలిగినది యుద్ధ కౌశలానికి, అజేయ సేనాపతైన ద్రోణాచార్యునకు. జయద్రథుని వధ కారణంగా ద్రోణాచార్యుని యుద్ధ కౌశలానికి అవమానం జరిగింది. అతడు జయద్రథుని రక్షణ నిమిత్తం ఏం వాగ్దానం చేశాడో దానిని నిలబెట్టుకోలేకపోయాడు. అందువల్ల అతడి అభిమానం దెబ్బతింది. అతడు గాయపడిన ఒక సింహంలా కుపితుడై ఉన్నాడు. మీ అందరకూ తెలుసు కదా, గాయపడిన సింహం అన్నిటికంటే ప్రమాదకరమైందని. కనుక మన గూఢచారులను అప్రమత్తంగా ఉండమని ఆదేశించు ధర్మానందన. ఎందుకంటే ద్రోణాచార్యుడు రేపు ఏ రణనీతిని ప్రయోగించబోతున్నాడో ఆ వివరాలన్నీ మనకు ముందుగానే లభిస్తే దానికి దీటుగా మన రణనీతిని రూపొందించుకోగలం. కేశవ, నీవు అలా అనడం వల్ల అందరి ధైర్యం సడలిపోతుంది. లేదు పార్థ, నేను మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను మీ అందరకు ఒక సత్యాన్ని చెప్పబోతున్నాను. దాని గురించి మీలో ఎవరికీ తెలియదు. మాలో ఎవరికీ తెలియని ఆ సత్యం ఏమిటి కేశవ? ఆ సత్యం ఇదే ధర్మానందన, నేటి యుద్ధం సమాప్తమైన తరువాత కూడా ద్రోణాచార్యుడు తన కవచాన్ని తీయలేదు. ఏమిటి, ఏమంటున్నావు కేశవ? ద్రోణాచార్యుడు కవచాన్ని తీయనే లేదా? అంటే అర్థం, అతడు అంతిమ యుద్ధ వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. అంటే అర్థం, తను స్వయంగా మరణించవచ్చు లేదా పాండవులందరినీ సంహరించవచ్చు. ఇలా కూడా జరగవచ్చు, ఒకవేళ ఈ రాత్రే దాడి జరపవచ్చు. దానర్థం ఇలా కూడా చెప్పొచ్చు కేశవ, దుర్యోధనుడు మాత్రమే కాదు గురువైన ద్రోణాచార్యుడు కూడా అంతిమ యుద్ధం చేయడానికి సంకల్పించినాడు. విజయము వీరస్వర్గము. ఒక్కటి గుర్తుంచుకో ధర్మానందన, ఆ ద్రోణాచార్యుడు రేపు అంతిమ యుద్ధం చేశాడంటే దానికి ఫలితం ఒక్కటే ఉంటుంది, రేపు యుద్ధం సమాప్తమైపోతుంది. అందులో విజయం కౌరవులనే వరిస్తుంది, మనని కాదు. ఆయుష్మాన్ భవ. ఆచార్య, ఇదే ఆశీర్వాదం తమరు సింధు నరేంద్రుడైన జయద్రథునికి ఇచ్చి ఉంటే అతను ఇప్పటికీ జీవించే ఉండేవాడు. గాంధార నరేంద్ర, మీరు సైంధవుని మరణానికి నన్ను కారకుండా చేయాలనుకుంటున్నారు, కానీ ఈ విషయం అందరికీ తెలుసు. అక్కడ జరిగిన అనర్థానికి సూర్యాస్తమయం అయినట్టు భ్రాంతి కలగటమే కారణం. దానివల్ల మనందరం మోసపోయాం. సింధు నరేంద్రుని నేను ఆయుష్మాన్ భవాన్ని దీవించి గనక ఉంటే అది కూడా విఫలమై ఉండేది. అందుకే నేను యుద్ధం అవశ్యం చేయాలనుకుంటున్నాను, కానీ ఎవరి అదృష్టంతోనూ యుద్ధం చేయలేను. అయినప్పటికీ ఆచార్య, తమరి ఆరోపణ నుంచి ఎన్నడూ తప్పించుకోలేరు. తమరు తమ కృపాదృష్టిని ఎల్లప్పుడూ పాండవుల వైపే సారిస్తున్నారు. గాంధార నరేంద్ర, వారినే తమరు బాగా ఆశీర్వదిస్తున్నారు. గాంధార నరేంద్ర, ఏ
నేను అబద్ధం చెప్తున్నానా? తమరు మనస్ఫూర్తిగా అర్జునుని ఆశీర్వదించలేదా? ఆ ఆశీర్వాద కారణంగానే అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. కానీ సింధు నరేంద్రుడైన జయద్రథుని ప్రాణాలు పోయినవి. గాంధర నరేంద్ర, మీ మాటల చాతుర్యం ఎలా ఉన్నదో అదే విధంగా ఆనాడు మీ పూర్తి శక్తిని ప్రదర్శించి ఉంటే జయద్రథుని ప్రాణాలు అవశ్యం రక్షింపబడి ఉండేవి. కానీ ఆచార్య, సింధు నరేంద్రుని రక్షించే బాధ్యత అందరికంటే ఎక్కువగా మీపైనే ఉన్నది. తమరే మా సేనాపతులు అయినప్పటికీ జయద్రథుని వధ జరిగినది. తమరు కురుకులంలోని రాకుమారులందరికీ గురువులు. తమరి శిష్యులెవరు తమరిని మించి పోలేరు. అయినప్పటికీ తమ శిష్యుని చేతిలోనే తమ పరాజయం జరిగినది. యువరాజా, గాంధార నరేంద్రుని నోటికి వెంటనే కళ్ళెము వెయ్యి. అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మామ ఏమీ తప్పుగా చెప్పడం లేదుగా. మేము మా సర్వశక్తులు తమ చేతికి అప్పగిస్తూ కేవలం ఒకే ఒక ప్రార్థన చేసుకున్నాం, ఆ సింధు నరేంద్రుని మాత్రం కాపాడమని. కానీ తమరు ఉన్నప్పటికీ కూడా తమ శిష్యుడొకడు సమస్త కౌరవ సైన్యం కళ్ళల్లో మట్టి కొట్టినాడు. యువరాజా, మీకు సర్వం బాగా తెలుసు, సింధు నరేంద్రుని రక్షణ విషయంలో నేనే లోపం చేయలేదని. అయినప్పటికీ అతను మరణించాడు. ఉన్నతమైన రక్షణ ఉండి కూడా అతను మరణించాడంటే అందుకు బాధ్యత ఎవరిదంటారు? నాకు విజయం చేకూర్చాలన్న కాంక్షతో ఏ మిత్రులైతే నా పక్షాన నిలిచినారో వాళ్ళందరూ తమ ప్రాణాలు బలి చేసుకున్నారు. ఏ వీరులు, మహావీరులు నన్ను పృథ్వీపతిగా చూడాలన్న కోరికతో నా హితం కోసం యుద్ధం చేసినారో వాళ్ళందరూ భూతలం మీద శాశ్వతంగా నిద్రిస్తున్నారు. ఆచార్య, వారందరి హత్య పాపం నా నుదుటి మీద లిఖించబడుతుంది. నా నుదుటి మీద. ఆచార్య, నేను మహాపాపిని. నా సకల సంబంధీకుల్ని, మిత్రుల్ని ఘోర సంహారానికి గురి చేశాను. ఇప్పుడు నేను 1000 అశ్వమేధ యాగాలు చేసినా కూడా అప్పటికి నా పాపాలకి ముక్తిని పొందటం అసాధ్యం. ఆచార్య, నేనంతటి స్వార్థపరుణ్ణి కాదు. నా కోసం తమ సర్వస్వాన్ని బలి చేసిన మిత్రుల కోసం వారి వీరమరణం పట్ల నన్ను నేను బలి చేసుకుని శ్రద్ధాంజలి ఘటిస్తాను. నీవు ఏమంటున్నావు యువరాజా? ఆచార్య, ఇక నాకు జీవించాలని లేదు. నాకు నా వాళ్ళ మృతదేహాలపై నిలబడి జీవించడానికి ఏ అధికారమూ లేదు. ఇప్పుడే తమరు నన్ను ఆయుష్మాన్ భవాన్ని దీవించారు కదా, తమ ఆశీర్వాదాన్ని తిరిగి తీసుకోండి. యువరాజా, నీవు బహుశా స్పృహలో లేనట్టున్నావు. అవును ఆచార్య, నేను స్పృహలో లేను. అవును ఆచార్య, నేను స్పృహలో లేను. మతి భ్రమించినది కదా, నాకు బుద్ధి భ్రష్టు పట్టినది మరి. అందుకే చూడగలిగి చూడలేకపోయాను. భీష్మ పితామహుడు యుద్ధం నా పక్షానే చేసినాడు, కానీ ఆశించింది పాండవులు విజయం సాధించాలని. నేను స్పృహలో లేను, అందుకనే ఇది కూడా తెలుసుకోలేకపోయాను. అర్జునుడు తమ ప్రియ శిష్యుడని, అతని ఎదుట మేము తమకి తుచ్చులుగా కనబడుతున్నాం. కానీ ఆచార్య, నేనిప్పుడు స్పృహలోకొచ్చాను. నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు తెలుసుకున్నాను, కేవలం అంగరాజు కర్ణుడే నా నిజమైన మిత్రుడని. కేవలం అంగరాజైన కర్ణుడే నా విజయాన్ని మనసారా కోరుకుంటాడు. కేవలం అంగరాజైన కర్ణుడే నాకు విజయాన్ని చేకూరుస్తాడు. విజయాన్ని చెప్పడానికి చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది యువరాజా. విజయాన్ని చేకూర్చేవారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని యుద్ధం చెయ్యరు. ప్రాణరక్షణ కోసం రణభూమినిచ్చి పారిపోరు. అర్జునుడు సైంధవుణ్ణి వధించినప్పుడు అప్పుడు నీ నిజమైన మిత్రుడు ముందుకు ఎందుకు రాలేదు? కర్ణుడు అవశ్యం సైంధవుణ్ణి రక్షించగలిగి ఉండేవాడు.
కానీ అతనలా చేస్తుంటే తమరు సేనాధిపతులై ఉండి ఏం లాభం? మాటల బాణాలు గాంధార నరేంద్రుడు సంధించగలడు, కానీ నీవు అలాంటి ప్రయత్నం చేయకు యువరాజా. నేను ముందుగానే చెప్పాను, నేను అదృష్టంతో పోరాడలేనని. నీ అదృష్టం ఎలా ఉన్నదో నీకు ఆ దినమే తెలిసిపోయి ఉండాలి. ఏనాడు భీష్మ పితామహుడు శిఖండి కారణంగా అచేతురుడైనాడు. గంగాపుత్రుడైన భీష్ముణ్ణి ఏ దానవ శ్రేష్ఠుడైనా దేవతలైనా కూడా పరాజితులు గావించలేరు. వారి ముందు కర్ణుడు కాని లేక స్వయంగా నేను కాని ఏమీ కాము. యువరాజా, నీవు కౌరవుల అదృష్టాన్ని మార్చలేవు, కాని గంగాపుత్రుడైన భీష్ముడు తన అచేతనత్వంతో కౌరవుల అదృష్ట రేఖలని మార్చినాడు. కాని నీకు పాండవులతో సంధి చేసుకోమని సలహాను కూడా ఇచ్చినాడు. భీష్మ పితామహుని అంతిమ కోరిక మేరకు నీవు పాండవులతో సంధి చేసుకుని ఉండవలసింది. కానీ నీవు ఆ సమయంలో పితామహుని కోరికను కాలరాచి ఆయనను అవమానించావు. ఇప్పుడు నన్ను పక్షపాతినని ఆరోపిస్తున్నావు. అంటే ఆచార్య, తమరు కూడా యువరాజుని పాండవులతో సంధి చేసుకోమని సలహా ఇస్తున్నారా? లేదు మామా, లేదు. ఇక పాండవులతో సంధి ప్రాణాలున్నంత వరకు పొసగదు. నేనిక అంతిమ యుద్ధం చేయాలనుకుంటున్నాను. అంతిమ యుద్ధం నేను పంచ పాండవుల సహితంగా సమస్త పాంచాలులను వధించి వారి రక్తంతో యుద్ధ భూమిని అభిషేకిస్తాను, లేదా స్వయంగా నా ప్రాణాలనే త్యజిస్తాను. ఇలాంటి సన్నిహితులతో కలిసి జీవించి ఏం ప్రయోజనం? వాళ్ళు మనసారా పాండవులకే సన్నిహితులు. వాళ్ళు సదా పాండవుల విజయాన్నే ఆకాంక్షిస్తారు. ఆచార్య, ఇక మీదట నేను జీవించడానికి ఏ అధికారమూ లేదు. అందుకని నాకు అంతిమ యుద్ధం చేయడం